ఫుల్ మూన్ అంటాం, అంటే పౌర్ణమి చంద్రుడు అని. ఇవి సంవత్సరానికి నెలకు ఒకసారి వస్తాయి, 12 కానీ ఒక్కోసారి 13 కూడా అనమాట. ఫుల్ మూన్ శాస్త్రీయంగా ఆలోచిస్తే ఫుల్ మూన్ అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఎప్పుడైతే 180 డిగ్రీల్లో ఉంటాయో అప్పుడే మనకి ఫుల్ మూన్ అంటారు. కానీ సాధారణంగా మన భూమి నుంచి చూసినప్పుడు చంద్రుడు సూర్యుడికి ఆపోజిట్గా ఉంటే ఫుల్ మూన్ వచ్చేస్తుంది పౌర్ణమి. ఇది 2-3 రోజులు ఉంటుంది, 2-3 రోజుల పౌర్ణమి. అంటే ఫుల్ సర్కిల్ కనిపించాలన్నమాట, ఫుల్గా సర్కిల్. మనం కనుక వృత్తం తీసుకున్నట్లయితే ఎక్కడా ఇది. కానీ మూన్కి ఫేజెస్ ఉన్నాయి, ఫేజెస్ అని మనం చూస్తున్నాం కదా, అమావాస్య నుంచి పౌర్ణమి దాకా వెళ్ళడం అనేది ఫేజెస్ అన్నమాట. అందుకని ఫుల్ మూన్ అన్నది శాస్త్రీయంగా చూసినట్లయితే ఎప్పుడైతే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళ రేఖ 180 డిగ్రీలు ఉన్నట్లయితే అది ఫుల్ మూన్ కింద లెక్క. అయితే ఈ ఫేజెస్ ఏమిటి? అసలు చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, ఒక నల్లటి వస్తువు అది. ఆ నల్లటి వస్తువు మీద సూర్యకాంతి పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మనకి కనిపిస్తుంది అన్నమాట. అందుకని అమావాస్య నుంచి పౌర్ణమి దాకా మనకి ఓ 14 రోజులు చంద్రుడు మనకి ప్రకాశిస్తూ పెరుగుతూ కనిపిస్తాడన్నమాట. అందుకని తర్వాత మళ్ళీ పౌర్ణమి నుంచి తగ్గిపోయి మనకి అమావాస్య కింద ఏర్పడుతుంది. దట్స్ న్యూ మూన్ అంటారు. అది మనం సోలార్ మంత్ కింద తీసుకుంటాం. ఒక రౌండ్ భూమి చుట్టూ చంద్రుడు ఒక రౌండ్ చేసినట్లయితే అది మనకి ఒక నెల కింద లెక్క. అందుకని ఈ పౌర్ణమి నాడు దీనిలో అసలు నిజంగా కనుక చూసినట్లయితే నిత్యం 24/7 అంటాం. 24 గంటలు 365 రోజులు భూమి మీద సూర్యుడు వికసిస్తూనే ఉన్నాడు, దాన్ని పంపిస్తూనే ఉంది, అలాగే చంద్రుడి మీద కూడా పడుతుంది. కానీ మనకి ఈ ఉన్న పొజిషన్ తిరిగేటప్పుడు భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, అలాగే సూర్యుడు, చంద్రుడు, భూమి ఉన్న ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్లో మనకి ఎంత భాగం అయితే మనకి కనిపిస్తుందో సూర్యుడి యొక్క వెలుతురు పడింది, అంటే ఎప్పుడు ఫ్రంట్ పోర్షన్లోనే పడుతుంది ఫుల్గా, ఆ ఫ్రంట్ పోర్షన్ మనం భూమి నుంచి చూసినప్పుడు మనకు కనిపించేదే ఫేజెస్. అందుకని ఈ రకంగా ఫేజెస్ వెళుతూ ఉంటాయి. అలాగే నీడలు, నీడలు నిత్యం 24/7 365 రోజులు 360 సంవత్సరం పొడుగునైనా సరే భూమికి నీడ ఏర్పడుతూనే ఉంటుంది, చంద్రుడికి నీడ ఏర్పడుతూనే ఉంటుంది. కానీ ఒకదాని నీడల్లోకి మరొకటి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడుతుంటాయి, గ్రహణం అంటాం మనం. మనకి చంద్రుడు అడ్డం వస్తాడనుకోండి, చంద్రుడి యొక్క నీడలోకి భూమి మనం ఎక్కడైతే నీడలోంచి చూస్తామో అప్పుడు సూర్యుడు కనిపించడు కాబట్టి సూర్యగ్రహణం అంటాం. అలాగే చంద్రుడు భూమి యొక్క నీడలోంచి పాస్ అవుతాడు అనుకోండి అప్పుడు చంద్రగ్రహణం అంటాం. అందుకని ఈ నీడల్లోంచి చంద్రుడు వెళ్ళడం అన్నమాట. దాంట్లో ఈ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనం చూసినట్లయితే చంద్రుడిని మనకి 4 రకాలుగా పిలుస్తారు ఈ పౌర్ణమిని. ఒకటంటే మనకి సూపర్ మూన్ అంటాం మనం, బ్లడ్ మూన్ లేదా రెడ్ మూన్ అంటుంటాం, ఇంకోటి బ్లూ మూన్ అంటుంటారు, నాలుగోది హార్వెస్ట్ ఏరువాక అంటుంటారు కదా, మనం వ్యవసాయం చేసేటప్పుడు చంద్రుడు హార్వెస్ట్ మూన్ అని. అందుకని మూన్ సంపూర్ణంగా కనిపించే పౌర్ణమి నాడు మన మూన్ను మనం చూసినట్లయితే 4 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే బ్లడ్ మూన్ లేదా రెడ్ మూన్ అంటారు. ఈ రెడ్ మూన్ ఎలా కనిపిస్తుంది అంటే మనకి భూమి యొక్క నీడలోకి, సెంటర్ ఆఫ్ ది నీడలోంచి కనుక చంద్రుడు వెళ్ళినట్లయితే భూమి చుట్టూ 100 మైళ్ళ వరకు వాతావరణం ఉంది. అందుకని ఈ వాతావరణం ఏం చేస్తుందంటే సూర్యకిరణాలు ఆ నీడలోకి వైపుకి వెళ్ళేటప్పుడు ఈ బ్లూ అంతానేమో అబ్జర్వ్ అయిపోతుంది. అది 2 సార్లు వక్రీభవనం చెందుతాయి సూర్యకిరణాలు. మొదటిసారి మన వాతావరణాన్ని టచ్ చేసినప్పుడు
అందులోంచి సూర్యకిరణాలు వెళుతూ ఉండి మళ్ళీ బయటకు వచ్చేసి అది ఎంటీ స్పేస్లో నుంచి నీడ చంద్రుడి మీద పడుతుంది. పడేటప్పుడు ఏమవుతుందంటే ఈ డబుల్ వక్రీభావం వలన మనకి అన్నీ గ్రీన్ టు వైలెట్ అబ్జర్వ్ అయిపోతాయి. ఇక్కడ ఉండే దుమ్ము, ధూళి, మేఘాలు వీటిలన్నిటి యొక్క దీనిలోంచి ఎస్పెషల్లీ మనం ఒక 50 మైళ్ళ ఎత్తు వరకు ఉండే దానిలో థిక్గా ఉంటుంది వాతావరణం, పైన పలచబడుతుంది, ఏదైనా 100 మైళ్ళ ఎత్తు వరకు ఉంటుంది. అందుకని ఎర్రటి కిరణాలు మాత్రమే మీకు మిగులుతాయి. అవి చంద్రుడి మీద పడి చంద్రుడు స్వయం ప్రకాశం లేదు కాబట్టి అవి మనకి రిఫ్లెక్ట్ అయ్యి ఎర్రగా కనిపిస్తాయి. అందుకని మనం చూసినట్టయితే భూమి యొక్క నీడలు కూడా అంబ్రా పెనుంబ్రా అంటాం, అంటే కటిక చీకటి, దాని తర్వాత మసక మసక చీకటి, దీనిలో ఈ రంగులు కూడా మారుతూ ఉంటాయి. అందుకని మనకి బ్లడ్ మూన్, రెడ్ మూన్ అంటారన్నమాట. రెండవది, మీరు ఎప్పుడు రోజు ఒకటేలాగా ఉండదు, చంద్రుడిని కనుక గమనిస్తే, పౌర్ణమిలు కూడా గమనిస్తే కలర్స్ మారుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ కలర్ మారేది కూడా మనకి భూ వాతావరణంలో అప్పుడున్న పరిస్థితులు, ఉన్న పొజిషన్ బట్టి. అందుకని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం గమనిస్తూ ఉన్నట్లయితే చంద్రుడి యొక్క కళలు, చంద్రుడి యొక్క కాంతి రిఫ్లెక్షన్ ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకని రెడ్ మూన్ ఆర్ బ్లూ మూన్ అంటే అర్థం ఏంటంటే భూమి యొక్క నీళ్ళలోంచి చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు అది సెంటర్ పోర్షన్లోంచి వెళుతూ ఉంటే భూ వాతావరణం చుట్టూ ఉన్న డస్ట్ కానీ ఇతర పార్టికల్ కెమికల్స్ కానీ, ఓజోన్ పొర కూడా ఉంది, అందులోంచి సూర్యకిరణాలు పాస్ అయ్యి చంద్రుని మీద పడితే ఎర్ర రంగుగా ఉంటుందన్నమాట. అది దాని తర్వాత మనం చూసినట్లయితే మనకి సూపర్ మూన్ అంటారు. సూపర్ మూన్ అనేసరికి ఏంటంటే వెలుతురు ఎక్కువగా ఉంటుంది, పెద్ద సైజుగా కనిపిస్తుంది, దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మనం 230,000 మైళ్ళ వరకు మనకి చంద్రుడు యావరేజ్ ఉంది, దగ్గరగా దూరంగా 300,000 జరుగుతూ ఉంటుంది, దగ్గరగా దూరంగా. ఎప్పుడైతే దగ్గరగా వస్తుందో రెండోది సూర్యకాంతి ఫుల్గా మన దాని మీద పడినప్పుడు అది పెద్దగా వెలుతురు కూడా కనిపిస్తుంది అన్నమాట. అందుకని దీన్ని సూపర్ మూన్ అంటారు. ఇంకా బ్లూ మూన్ అంటే అదేం బ్లూగా ఉండదు, వన్స్ ఏ వైల్ బ్లూ మూన్ అని చెప్పి ఒక సామెత కూడా ఉంది. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి, అంటే ప్రతి సీజన్లో సాధారణంగా 4 సార్లు పౌర్ణమి వస్తూ ఉంటుంది, 3, 4, 12 ఒక్కోసారి అధికంగా వస్తుంది అన్నమాట. ఆ వచ్చిన దాన్ని వన్స్ ఏ వైల్ వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి చంద్రుడు కనిపించినప్పుడు వన్స్ ఏ వైల్, 2.5 సంవత్సరాలకు ఒకసారి, 2.5 సంవత్సరాలకి ఒక సీజన్లో 4 బదులు 5 కనిపిస్తుంది. అదే ఒక నెలలోనే అంటే 1వ తారీఖు 31వ తారీఖు చూడవచ్చు, 2 పౌర్ణములు వచ్చే అవకాశం ఉంది. అలాంటి దాన్ని బ్లూ మూన్ అంటారు. అంతేగాని మూన్ బ్లూగా ఏమి ఉండదు, కానీ మనం చూసే సూర్యరశ్మి చంద్రుని మీదకి మనకు రిఫ్లై వచ్చేటప్పుడు ఉండే డిఫరెంట్ షేడ్స్, కొన్ని రకాల షేడ్స్లో ఉండవచ్చు అన్నమాట. అందుకని అంతేగా బ్లూ మూన్ అంటే వన్స్ ఏ వైల్, 2.5 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి దాన్ని బ్లూ మూన్ అంటుంటారు. ఇంకొకటి హార్వెస్ట్ మూన్ అంటే ఏమిటి అంటే పూర్వం రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, అందుకని వాతావరణంలో వర్షానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన సీజన్, ఎస్పెషల్లీ మనం వ్యవసాయ వర్షాకాలం వస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ పౌర్ణమి నాడు ప్రారంభించి వ్యవసాయం చేసుకునేవాళ్ళు, అందుకని దాన్ని హార్వెస్ట్ మూన్ అంటారన్నమాట. అందుకని మూన్ అన్నది ఫుల్ మూన్ ఏంటంటే సైంటిఫిక్గా చూసినట్లయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఎప్పుడైతే 180 డిగ్రీస్లో ఉంటుందో పరిపూర్ణంగా, అప్పుడు మనకి 2-3 రోజులు పౌర్ణమికి ముందు ఫుల్ సర్కిల్ కనిపిస్తుంది, ఫుల్ సర్కిల్ కనిపించాలి, మిగతా అప్పుడు ఫుల్ సర్కిల్ కనిపించదు. అందుకని అమావాస్యకి ముందు, అమావాస్యకి తర్వాత కూడా నెలవంక ఉంటుంది, క్రిసెంట్ అంటారు. ఆ క్రిసెంటే ఒక చిన్న ఆర్క్ కనిపిస్తూ ఉంటుంది, మనం చూస్తుంటాం ఆర్క్, అమావాస్య అయిన తర్వాత కూడా ఒక ఆర్క్ కనిపిస్తుంది. అందుకని ఆ రకంగా అక్కడి నుంచి ఫస్ట్ క్వార్టరు, దాని తర్వాత గిబ్బర్ మూన్ అంటారు, అంటే అది పెరుగుతుంది సైజ్, దాని తర్వాత పెరిగి మనకి ఫుల్ మూన్ కింద వచ్చేస్తుంది,
పౌర్ణమి చంద్రుడు. తర్వాత మళ్ళీ గిబ్బసమునే ఉంటుంది, అది తగ్గిపోతూ అమావాస్య కింద వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఫోర్త్ క్వార్టర్లో మనం చూస్తుంటే దానిలోను. అందుకని ఫుల్ మూన్ అన్నది ఏమిటి అంటే మన భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యరసమే దా మీద పడిన భాగం ఎంతైతే ఉందో అది మనకి ఫేజెస్ కింద కనిపిస్తుంది. కానీ సూర్యుడికి ఆపోజిట్గా ఉండి మనం భూమి చూస్తుంటే ఫుల్ సర్కిల్ చూసినట్లయితేనే అది పౌర్ణమి చంద్రుడు, ఫుల్ మూన్ అని అంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 19.5 కోట్ల వ్యూస్ సాధించి 20 కోట్ల వ్యూస్కు పరుగులెడుతున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.